మిడ్మానేర్ ముంపు గ్రామాల నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని అన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం శంకపల్లి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో శంకపల్లి ఆరపల్లి గ్రామాలకు చెందిన మిడ్మానేరు నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులతో పాటు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మిడ్మానేరు నిర్వాసిత యువత కోసం ప్రత్యేకంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మిగిలిపోయిన నిర్వాసితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రి కేటీఆర్ సహకారంతో పూర్తి పరిహారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే ఆరపల్లి సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, ఆ 11 గ్రామాల సర్పంచులకు, ఎంపీడీసీలకు, సింగిల్ విండో చైర్మన్లకు, సింగిల్ విండో డైరెక్టర్లకు, వివిధ హోదాలో ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ పండగ వాతావరణం నెలకొల్పుకోవడానికి ఎంతో శ్రమిస్తే కానీ ఈ వాతావరణం ఇంత పెద్ద అదే విధంగా ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఆర్ఎల్ఆర్ ప్యాకేజ్ పేమెంట్ కానివ్వండి, వీటిని చేసుకునేటువంటి దినం వీరంతా కూడా ఎప్పుడు వస్తాయి, పట్టాలు ఎప్పుడు వస్తాయి, డబ్బు ఎప్పుడు వస్తుందని ఎంతో కాలంగా వేచి ఉన్నారు. ఇవాళ పొద్దున ఈ 45 తర్వాత నోటిఫై తర్వాత, ఎందుకంటే ఈ మొదలు 2017ల కథత చెప్పాలంటే ఒక కన్నీటి గాథ, ముంపు గ్రామాల గాథ, ఒక కన్నీటి గాథ వాస్తవమే చెప్పాలంటే దాన్ని తలుచుకున్నాక కూడా కన్నకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి అందరికి కూడా ఉన్నది, మా ఇక్కడ ప్రజాప్రతి అందరికీ ఉన్నది, మీ అందరికి కూడా తెలుసు. హరీష్ రావు గారు మరి మా పేరు తప్పకుండా చెప్పాలి, వారి కడుపున తలకాయ పెట్టి ఆ జీవ తీసుకొని దాన్ని ముంపు గ్రామంగా మనం చేసుకున్నాం. ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి, నేను కూడా వచ్చిన ఏళ్ళు పావులు ఇళ్ళ ఖర్చులు నిద్రపట్టకుండా ఎంతో మంది కుటుంబాలు నిజంగా కూడా నిద్రలేని రాత్రులు గడిపినటువంటి రోజులు ఇక్కడ చూసినాం. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు పడ్డటువంటి మీ అందరికీ ప్రభుత్వం ద్వారా ఇతరత్ర మీ వెంట ఉండాలి, మీ కష్టాలను సాధ్యమైనంత మాకు తగ్గారు. ఎందుకొరకు అంటున్నంటే ఇవాళకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిది, ఎంత డబ్బిచ్చినా కానీ వారి సొంత గ్రామాల నుంచి బయటకు వచ్చింది కాబట్టి వారు ఎక్కడైతే మరి పుట్టి పెరిగిందో వాళ్ళ ఇండ్లు వాకిళ్ళు విడిచిపెట్టి వచ్చింది కాబట్టి ఎన్ని వందల కోట్లు ఇచ్చినా కానీ ఆ బాధ తీరదని చెప్పి మనందరికీ తెలుసు. అయినా కానీ మనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలతో ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ జిల్లా మంత్రి కేటి రామారావు గారు కూడా పెద్ద వహించి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కన్నీళ్లు తుడవాలి. ఆ కన్నీళ్లకు కారణం ఏంటిదంటే ఒక కంట కన్నీళ్లు మరో కంట ఆనంద బాష్పాలు. ఇక్కడ మీరు చేసినటువంటి త్యాగం కారణంగానే ఇవాళ రాజన్న సిరిసిల్ల కాదు, తెలంగాణలో ఎన్నో ప్రాంతాలకు మరి నీళ్లు పోతున్నాయి. రాజరాజేశ్వరం జలాశయం మధ్యమాన నుంచి ఎన్నో ప్రాంతాలలో లక్షలాది మంది రైతులు రైతు బంధు తీసుకొని వీరిచ్చిన నీళ్ళతోటే పంటలు వంటి సుఖంగా బతుకుతున్నారని చెప్పి మీ అందరికీ తెలియదు. అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకంటే 20 చిన్న కాబట్టి వాళ్ళ పొద్దున నేను చెప్పడం జరిగింది, రాము ఈ 45 ఇంకా మిగిలిన్నాయి, వేరే కార్యక్రమాలు కూడా చేయాలంటే అన్నా నేనున్నా దయచేసి చెప్పండి అక్కడ తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా అని చెప్పి ఒప్పించుకొని కూడా రావడం జరిగింది.